హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయంలోనైతే కొత్తగా ఐదు వేల ఏడు వందల అరవై రేషన్ కార్డులు జిల్లాకు బియ్యం కోట కేటాయింపు వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం జిల్లాకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి ఈ మేరకు పౌర సరఫరాల శాఖ బియ్యం కోటను సైతం కేటాయించింది వివిధ కారణాలతో ఆరు వందల నలభై ఏడు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి త్వరలోనే లబ్ధిదారులకు బియ్యం అందజేసేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు మరోవైపు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్లు జత చేసే ప్రక్రియ ప్రక్రియకు మాత్రం మోక్షం లభించక రెవెన్యూ పౌర సరఫరాల కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పెండింగ్లో కార్డుల మంజూరు ప్రక్రియ చేపట్టారు జిల్లాలో దాదాపు రెండేళ్లుగా హరభద్రత భద్రత కార్డుల కోసం మీ సేవ ఇతర కేంద్రాల ద్వారా ఆన్లైన్లో ఎన ఎనిమిది వేల ముప్పై ఆరు దరఖాస్తులు అందాయి వాటిలో రాష్ట్ర రాష్ట్ర శాఖ సాంకేతిక సహకారంతో బడబోసి ఆరు వేల ఐదు వందల ఎనభై ఒకటి మంది జాబితాను జిల్లాకు పంపించింది అందులో ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల ఏడు దరఖాస్తులు దరఖాస్తులను మూడు దశల్లో ఆర్ఐ తహసీల్దార్ పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు ఐదు వేల వందల అరవై మందిని అర్హులుగా గుర్తిస్తూ కార్డులు మంజూరు చేశారు ఇప్పటికే ఉన్న కార్డులో పేర్లు జత చేసేందుకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నా ముందడుగు పడడం లేదు ఇప్పటివరకు జిల్లాలో ఇరవై వేల నాలుగు వందల మూడు దరఖాస్తులు రాగా వాటికి మోక్షం కలగలేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకం రాకపోవడంతో అధికారులు అయితే మిన్నకుండిపోయారు విపత్కర పరిస్థితులు మినహాయిస్తే ఒకరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందేది కోవిడ్ పరిస్థితుల్లో గత నెలలో మాత్రం ఒక్కొక్క లబ్ధిదారు పదిహేను కిలో చొప్పున చేశారు ఈసారి మాత్రం పాతవారితో సహా కొత్త లబ్ధిదారులు అందరికీ ఒకరికి ఐదు కిలోల చొప్పున మాత్రమే బియ్యం కేటాయించారు అంత్యోదయ కార్డుపై ముప్పై ఐదు కిలోలు అన్నపూర్ణ కార్డుకు పది కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు మరోవైపు కొత్తగా మంజూరైన కార్డులు కొన్ని చోట్ల మాత్రమే ఆన్లైన్ కేంద్రాల నుంచి నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉంటుంది మిగిలిన మిగిలినవి రావడం లేదు మంజూరైందనే ఆనందంలో రేషన్ దుకాణాలకు వెళ్తున్న లబ్ధిదారులకు ఛేదనుభవం ఎదురవుతుంది ఈ ఈ పోస్ యంత్రంలో సదరు కార్డు లబ్ధిదారుల వివరాలు ఇంకా లభించడం లేదు దీంతో వారికి బియ్యం తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది సో ఫ్రెండ్స్ మనకు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన న్యూస్ అన్నమాట ఇది వీళ్ళకైతే మొత్తం ఐదు వేల ఏడు వందల అరవై కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడం జరిగింది